తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి రాజీనామా డ్రామా ఏంటి? దివ్యవాణి అభిమానంతో ప్రేమతో ఒక సినీ నటుడు, ప్రముఖ కళాకారుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు, ఒక చరిత్రకారుడు, ఒక యుగపురుషుడు, కారణజన్ముడు, అటువంటి మహానటుడిని స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తన సేవలు అందిద్దామని 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరి అధికార పార్టీలో ఉన్న నాయకులను, మంత్రులను ఘాటైన విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు రోజువారీగా వచ్చే పత్రికల్లో వచ్చే వార్తలకు, టీవీల్లో వచ్చే వార్తలకు ఖండనలు ఇస్తూ చాలా ఉత్సాహభరితమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అదేవిధంగా ఆమెను ప్రోత్సహించారు. ఇక 27-28 ఒంగోలులో జరిగిన ఆ మహానాడులో 3 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిరోజు ఉత్సాహంగా మీడియాలో స్పందించే అధికార ప్రతినిధి దివ్యవాణికి ఘోర పరాభవం ఎదురైంది. ఆమెకి సముచిత స్థానము లేదు, సముచిత గౌరవం లభించలేదు. మరి రోజువారీ 3 సంవత్సరాలుగా ఆమెకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడించే వ్యక్తికి మహానాడులో 1-3 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు అనేది ఆమెని చాలా మనసు బాధించింది. నాకు మాట్లాడే అవకాశము ఇవ్వలేదని ఆమె సభకు రాకుండా ఉండిపోయింది. ఇదిలా ఉంటే దివ్యవాణి అలిగింది అని చెప్పి కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తయారు చేసి అధికార ప్రతినిధి నటి దివ్యవాణిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని ఒక సోషల్ పోస్ట్లో ప్రచారం చేశారు. ఆ సోషల్ పోస్ట్ చూసి బాధాతప్త హృదయంలో ట్విట్టర్లో దివ్యవాణి తన అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించారు. అప్పుడు ఇదిలా ఉంటే అప్పుడు మేల్కొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘము చైర్మన్ బచ్చుల అర్జునుడు ఆయన ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఆయన దివ్యవాణితో ఫోన్లో మాట్లాడి పత్రికాముఖంగా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దివ్యవాణిని మేము తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనేది అవాస్తవము, అభూత కల్పన, కొంతమంది అక్కసుతో ఇది దురుద్దేశంతో, దుర్బుద్ధితో పెట్టిన పోస్టు అని వివరణిచ్చారు. అప్పుడు బచ్చులార్జునుడు వివరణ ఇచ్చిన తర్వాత అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి తన రాజీనామాని ఉపసంహరించుకుంది. అయినా ఆమె యొక్క మనస్సు గాయపడింది. నన్ను కరివేపాకులాగా చేసేశారే, వాడుకుని వదిలేస్తారనే ఒక అపవాదు తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి యూజ్ అండ్ త్రో అనే ప్రజలు, గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము, నినాదము, విధానము ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు పట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా
వాడుకో వదిలే, యూజ్ అండ్ త్రో అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తాడు అని ఆమె బాధాతప్త హృదయంతో మనసు గాయపడింది. ఈమె కాదు, గతంలో కవిత, ఆమె కూడా ప్రముఖ సినీ నటి, అభిమానంతో మన కళాకారుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని చేరితే ఆమెను కూడా మహానాడు సందర్భంగా అవమానపరిస్తే అవమానాన్ని భరించలేక పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈమె కాదు, ఇంకా కొంతమంది నటులు ఇలాంటి పరాభవాలు జరగటం వల్ల, అవమానాల వల్ల అనేక మంది సినీ నటులు కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. కొన్ని ఉదాహరణలు బాబు మోహన్, మోహన్ బాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 3 సంవత్సరాలు రోజువారీగా స్పందించే దివ్యవాణిని ఎందుకు అవకాశం ఇవ్వలేదు? 2 రోజుల సభలో అమ్మా 3 నిమిషాలకి ముగించండి అంటే 3 నిమిషాలు ముగించగలదు. ఈ వరుసలో వాణి విశ్వనాథ్, ఆమెని ప్రోత్సహించి రోజాపై నగరి నియోజకవర్గంలో పోటీ పెట్టాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ దివ్యవాణి, కవిత లాంటి సినీ నటులకు జరిగిన పరాభవం వల్ల కొత్తగా ఎవరైనా పార్టీలో ప్రవేశించాలంటే 1-2 సార్లు 3 సార్లు ఆలోచిస్తారు. రేపు అధికారంలోకి వస్తే మనల్ని లెక్క చేయరు, మన వాడుకుంటారు అనే భావనలు ఉన్నారు. కూరలో కరివేపాకును ఎలా వినియోగిస్తారో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినియోగిస్తారని గ్రామాలలో, పట్టణాల్లో, పార్టీలో కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాడు, గతంలో 3-4 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న వాడికి వాడిపై 1 సంవత్సర కాలం క్రితం వచ్చిన వాడు పెత్తనం చేయటం అనేది ఒక ఆనవాయితీగా కూడా ఉందని చెప్పి వాపోతుంటారు. ఏది ఏమైనా ఆ మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలో కళాకారులకి అవమానం జరిగితే ఎన్టీఆర్ యొక్క ఆత్మ క్షోభిస్తుంది. కనుక పరిపక్వత లేని నాయకులు, పార్టీ అంటే ఎలా ఉంటుందో తెలవని నాయకులు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారము చలాయించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ వల్లనే ఇటువంటి అపస్వరాలు దొల్లుతున్నాయి. అందుచేత మరి 40 సంవత్సరాల అనుభవమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయనే వక్తల యొక్క జాబితాని తుదిరూపమిస్తాడు. ప్రతిదీ సర్వము తానే చూసుకుంటాడు. ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, సమయం కేటాయింపు, తర్వాత అధ్యక్షత వహిస్తూ సమయం అయిపోతే బెల్లు కొట్టేయటము, కొన్ని సందర్భాల్లో మైక్ కూడా ఆఫ్ చేయటం అలాంటివి చేసే 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడికి ఇది తగునా అని చలనచిత్ర రంగ కళాకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎంతో ప్రేమతో, అభిమానంతో వచ్చిన దివ్యవాణికి జరిగిన అవమానం మళ్ళీ ఎవరికీ పునరావృతం కాకూడదు. కేవలం కళాకారులకే కాదు, సీనియర్ నాయకులకు కూడా గతంలో అటువంటి పరాభవాలు, అవమానాలు ఎన్నో జరిగినాయని వాపోతుంటారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ని ఒంగోలులో మహానాడుకు ఆహ్వానించకపోవటం అనేది చారిత్రాత్మకమైన తప్పిదముగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టడం, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టము కలుగుతుందని చంద్రబాబు నాయుడు, సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు గమనించవలసిన అవసరం ఉంది. ఆనాడు
చంద్రబాబు నాయుడు గురించి శాసనసభలో విమర్శలు చేసి లోకేష్ జననము గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కొడుకులు కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు, మనవళ్ళు మనవరాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్లే పత్రికా సమావేశం పెట్టి ఖండిస్తే, అటువంటి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లను కూడా ఈ మే 28వ తారీఖున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా వాళ్లను కూడా వేదికపై ఆహ్వానించి వాళ్లను కూడా వాళ్లలో కొద్దిమందితో మాట్లాడించే వాళ్ళకి అవకాశం కల్పించే బాగుంటుంది అని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడికి ఇవన్నీ చెప్పాలా? కుటుంబ సభ్యులను ఆ జయంతి శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆ మహానాడుకి మే 28న ఆహ్వానించకపోవటం కూడా ఒక లోపముగానే చాలామంది భావిస్తున్నారు. కనుక జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టినా, కుటుంబ సభ్యులకు ప్రమేయం లేకుండా ఇదేదో మా పార్టీ మా సొంత పార్టీ ఈ సైకిలు ఎన్టీఆర్ కుటుంబము వాళ్ళ వారసులది, ఈ సైకిలుపై హక్కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఉంటుంది, కనుక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దూరంగా పెట్టడము, జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా పెట్టడము ఒకింత తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ అభిమాన సంఘాల వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో దొరలకుండా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చెయ్యాలి చెయ్యాలని కోరుకుంటే అతన్ని దూరంగా ఉంచితే పార్టీ అధికారంలోకి రావడం కష్టతరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.